అమ్మా నువ్వా ఏరా నాన్న నీకు ఇంకా తెల్లారలేదా అప్పుడు ముందుకర్తలేనమ్మా దాని పని బట్టి పడుకునేసరికి ఆలస్యమైపోయింది ఏంటమ్మా పొద్దునే వచ్చావు మరి ఇంత మతిమరుపైతే ఎలారా ఇవాళ నీ పుట్టిన రోజు లాంకంత కొంపా బోల్డన్ని ఆస్తిపాస్తులు ఉండగా ఈ షెడ్ లో రాత్రి పగలు కష్టపడుతూ ఈ వంటరి బ్రతికేమిట్రా నువ్వు మాత్రం ఎలా ఉండగలుగుతున్నావో గాని నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు అమ్మా ఏంటి బాబు కంట్లో పులుసు పడింది అయ్య నా చేసి ఎడిగిపోను మంచి ఉద్యోగంలో ఉన్న భర్త రత్న లాంటి ఇద్దరు పిల్లలు నాకంటే అదృష్టవంతులు ఎవరున్నారులే అని మురిసిపోయేదాన్ని ఇంటికి పెద్ద కొడుకువే ఇలా దూరం అవుతావని నేను అనుకోలేదురా ఇంత దగ్గరగా ఉంటే దూరం అయిపోయంటావేంటమ్మా చాలే ఊరుకోరా ఇలాంటి కబుర్లకేం తక్కువ లేదు అబ్బో ఏంటమ్మా ఇవన్నీ నువ్వు మరీ చిన్నపిల్లని చేసి తొడుక్కునే గుడ్డల కొలతలు మారినంత మాత్రాన అడ్డాల్లో లాలించిన రోజులు ఏ తల్లి మర్చిపోతురా అమ్మా అని పిలిచినప్పుడల్లా మొదటిసారి బోసినుడితో అమ్మా అని పిలిచిన ఆ పిలిపే వినిపిస్తుంది నువ్వెంత గొప్పవాడివైనా నాకు మాత్రం చంటాడివే దేవించమ్మా బాబు వచ్చే పుట్టినరోజు నాటికి నీతో పాటు నా కోడల్ని మనవణ్ణి కూడా దీవించాలి అమ్మో తల పెద్ద కోకి కోరో అమ్మా టైగర్ డాడీ లేచుంటారేమో संबंधी एवरना सर अबद्धन चपेने सहित गुड़ की वेवावो बेस आगस्ट इवे रू नी पेदुड़क पुटन रोज आ वेक जरूर अवना ఇడియట్ ఇన్సల్ట్ చెప్పానే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని మరి మరి ఎందుకు ఇలా అక్కడికి మేరే గనక వాణ్ణి 9 నెలలు మోసి కని ఉంటే ఎందుకు వెళ్ళానో అర్థమై ఉండేదండి యావే నీకున్నది ఇద్దరు కొడుకులు కావచ్చు కానీ నాకు మిగిలింది ఒక్కడే ఒక్కడు ఓన్లీ వన్ దట్ ఇస్ బాస్ అన్న ఫెస్పీ చక్రవర్తి ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొస్తాడు పోలీస్ ఆఫీసర్ అయిన నా పేరు నిలబెడతాడు వీడెవడో మొండిగడ్డలా ఉన్నాడే ग्रेट अंटे माटला अपड़े एवे इपड़ जरगबच्चुडु मनमेवन ओवरटेक चेयगलं कानी मनल्नि दाटी एवरू मुंदुकु वेल्लकूडदु బండి మీదేనా అండి తెల్ల థియేటర్ గారు వచ్చి దడేల గుద్దే చెలిపోయిందండి అందులో అందరం ఆడపిల్లలేనండి ఏదో కవర్ కూడా పెట్టిపోయారండి చేసిన తప్పుకు శిక్ష రిపేర్ ఖర్చుకు బ్లాంక్ చెక్ 4-5 రోజుల్లో మా ఎడిటర్స్ తో మాట్లాడి మీకు ఇన్ఫామ్ చేస్తా ఓకే సార్ హాయ్ డాడ్ పాపా జస్ట్ ఎ మినిట్
Okay, Roy. We'll meet again. Thank you, Roy. Namaste. Yevi, Daddy? Papa? Mana kenta astundo niki telusa? Telidu, Daddy. Manager nadigi ippude cheptanu. 1 minute. No jokes. Cheppedi vino. Manaku chaala astundi. Kani sampada samudram kada maa tarigipokunda undadaniki. Yevi, Daddy? Eppudu lenda maatlo? Avasaram vachindi ganake maatladutunnanu. इंदाक बैंक मेनेजर फोन चेशाडु 2 लक्षलकु नुव्वु संतकं चेसि इच्चिन चेक्कु पास चेयमंटारा वद्दा अनि 2 लाख डैडी हियर मी फर्स्ट पास चेयोद्दनि चेप्पडं चाला तेलिक बट ना कूतुरु चेक्कु पास कालेदंटे नी प्रेस्टेज तो बाटु ना प्रेस्टेज पोयिनट्टे लेक्क अंदुके पास चेयमनि चेप्पानु अदि कादु डैडी नो एक्सप्लेनेशन्स 2 लक्षल रूपायलु नीकु अवसरं कावडानिकि कारणं एंटो एंत आलोचिंचिना ई तेलुगु तक्कु वर्रकु तोचलेदु కానీ పాప ఒక్క విషయం గుర్తుంచుకో హద్దు మీరు ఖర్చు పెట్టడం సహించగలను హద్దు మీరు ప్రవర్తిస్తే మాత్రం క్షమించను గుడ్ ఈవినింగ్ మ్యామ్ కమ్ కెన్ వి సిట్ హియర్ Sure. Thank you. కొంతమంది పైకి జెంటిల్మెన్ లా కనబడతారు కానీ చేసేవన్నీ ఫ్రాడ్ పనిలే కోటు బూటు వేసుకునేంత మాత్రాన సంస్కారం రాదు అది పుట్టుకతో రావాలి అడ్డమైన వాళ్ళు ఈ రోజుల్లో 5-star హోటల్స్ కి తగుదినమ్మ అంటూ వచ్చి తగలడుతున్నారు కర్మ बैंड स्टार्ट एंड डांस चल रहा है एक्सक्यूज मी शैल वी डांस हां सॉरी मैं कसल बुद्धि लेदु एवर नडगालो एवर नडकोर्दो कोड तेलियदु डांस अंटे गार्डल गुराले चेसेदि कादु पदा फ्रेंड प्लीज स्टॉप इट Stupid, bloody fool, idiot, cheat. वाड़ी का सिला बुद्धि लेते संस्कार लेते। वाड़ा अंत चोड़ को पते ना फिर भानु बेका दो। Mannerless brute, fool. ये डिक्शनरी लो इनका चाला इंग्लिश टिटू ना है। अभी गुड़ा पूछते से। अंदर लो डिसिप्लिन अन्ना माटो गुड़ा वो टुंडे। दानी कर दें उटो सर चदू पापा। ये पुरनो वो तिटने तिटला ने మోటార్‌సైకిల్ రిపేర్ కోసం బ్లాంక్ చెక్ ఇస్తే అంత డబ్బు డ్రా చేస్తాడా చీట్ మరి ఆ చెక్ మీద అతనికి ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే రాసి వచ్చుగా బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చావు మా డాడీ కోటీశ్వరుడు డబ్బు నాకు లెక్క అన్న అహంకారం అదు పాపా ఏవు డాడీ మీరు కూడాను ఆ జర్జీ ఫిలోని సపోర్ట్ చేస్తున్నారు పాపా ఇప్పటికే అతను చాలా తిట్లు తిట్టావు తొందరపడి నోటికి వచ్చినట్టు మాట్లాడకు ఇక అతన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటావా మంచితనం మంచి బుద్ధి ఎక్కడ ఉన్నా వాటిని ఇష్టపడడం నా వీక్నెస్ అమ్మా ఏమిటి అతను మంచితనం తెలిసినట్టు కాదు బాగా తెలియబట్టే మాట్లాడుతున్నాను డాడీ yes ఉదయం అతను మన ఇంటికి వచ్చాడు నీ అకౌంట్ లో డ్రా చేసిన 2 లక్షలు పైసా చెక్కు చెదరకుండా తెచ్చిచ్చాడు వాట్ yes పాపా అతను 2 లక్షలు తిరిగి ఇచ్చినందుకు కాదు మన ఆనందం అంతకంటే ఎంతో విలువైన విషయం చెప్పాడు అతను చెప్పింది ఏంటో తెలుసా ఆడపిల్లని ఎలా పెంచకూడదో చెప్పాడు క్రమశిక్షణ అనే మాట గుర్తు చేసి అందులో ప్రతి అక్షరానికి అర్థం వివరించి చెప్పాడమ్మా వయసులో చిన్నవాడైనా ఐ అప్రిషియేట్ హిమ్ యావయ్యా త్వరగా బాగుచేయ్ గురు బాగా చదువుకుందా చదువుకున్న పిల్లని ఎప్పుడు ఇది చేయలేదు గురు కంగారు వచ్చేతను గురు నోరు మీరా అలాంటి పిల్లని పాడు చేయడం పాపంరా నా మాట వినండిరా ఇందులో పాప ఏంటి పుణ్యం ఏంటిరా దున్నపోతు దున్ని సావాలి మగడు తిరిగి సావాలి ఏమంటావు గురు నువ్వు కరెక్ట్ బండి రెడీ సార్ ఎంత 20 ఇప్పించుకుంటే మర్యాదగా ఉంటది పోనివ్ రైట్ నన్ను వదలండి నేను అలాంటి దాన్ని కాదు
दंड पड़ता मोदरा రండి ఎవడ నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నావు చెప్పాలా ఇక్కడ మీకు ఇబ్బంది ఉండదు మీరెవరు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారో కూడా అడగను మీ వాళ్ళు ఎవరో చెబితే తెల్లారే సరికల్లా మిమ్మల్ని జాగృతగా పంపిస్తాను చెప్పండి ఏం చెప్పను నాకు ఎవరు ఉన్నారని చెప్పను అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరు లేరా ఉన్నాడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన నాన్న కూడా ఉన్నాడు పరమ నీచుడు తాగుడికి డబ్బు లేక 3000 రూపాయలకి నన్ను వాడ కమ్మేశాడు తిరిగి అక్కడికి వెళ్ళడం కంటే ఆత్మహత్య ఎంతో మేలు नमस्कार 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 నాకు శివరాకర్కి ఒక ముక్క చెప్పాలని అనిపించేస్తున్నాను అయ్యా అది ఏంటంటే మన ముగ్గురం ఇలా కూకుంటే ప్రపంచాన్ని పాలించే త్రిమూర్తుల్లాగా నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుందండి అయ్యా మీరు అలా నవ్వేస్తే కాదు మరే నేను చెప్పేది కాదు పూర్తిగా వినిపించుకోండి పవర్స్ అన్ని నా చేతిలో ఉన్నాయి ఆయన కోటీశ్వరుడు డబ్బుతో పాటు దేశంలో ఉన్న హెల్త్ క్లబ్లు వ్యభిచార గృహాలు ఆయన జేబులో ఉన్నాయి మేము ఇద్దరం కలిసి మీ జేబులో ఉన్నాం ఇవి కాక మాకు లేని తలకాయ గుండె ధైర్యం లాయర్లు పోలీసులు డిపార్ట్మెంట్లు అన్ని కనెక్షన్లు మీకు ఉన్నాయి అంచేత మనం చాలా పవర్ఫుల్ మేనేజ్లో నీ గొడవ ఆపోయ్యా నిన్న గొడవ జరిగింది సార్ మాకు సంబంధించిన అమ్మాయిని ఒకడు దౌర్జన్యంగా తీసుకుపోయాడు వాడి పేరు రాజ్ అంట సునా సాబ్ బాబా 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 ఆచేతోటే శ్రీకాకుళంలో జగన్నాథన్ ఒక ఇంజనీర్ ఉన్నాడు సంతకాలు పెట్టకుండా కళ్ళు తాగిన కోతులేక మహా ఏడిపించేస్తున్నాడు వాడిని నా పవర్స్ ఉపయోగించి పంపించేద్దామని అంటే వాడు డక్కముక్కిలిచిన సన్నాసి అంచేత మీ పవర్ ఉపయోగించి వాణ్ణి పంపాల్సిన చోటుకి పంపించేశారు అనుకోండి ఓ పని అయిపోయినట్టు ఉంటది శివరాగర్ని చెప్పేది ఏంటంటే ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా సీట్ చెప్పేసుకుంటే ఇంకో పని అయిపోయినట్టు ఉంటది అబ్బా 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 అబ్బా
लाभं लेदु सार్ ఎంత చెప్పినా వాడు వినిపించుకోవడలేదు తన ప్రాణం పోయినా సరే ఆ ఫైల్ ఇవ్వనంటున్నాడు 10 లక్షల ఆస్తి చూపించాను చీపో అన్నాడు భార్య పిల్లల్ని ముక్కలుగా నరికేస్తామని కూడా బెదిరించాడు అయినా వాడు లెక్క చేయలేదు సార్ అయ్యగారు కలగ చేసుకుంటే చాలా ప్రమాదం అని కూడా చెప్పాను సార్ వాడు బెదరలేదు సరికదా మిమ్మల్ని చాలా చులకనగా మాట్లాడాడు సార్ ఈ సర్వోత్తం రావ్ అంటే ఎవరని తెలిసి అతనికున్న శక్తి ఏటో తెలిసి కూడా నేను అన్నదానికి ఒప్పుకోకుండా నన్ను ఇన్సల్ట్ చేసావంటే నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అందుకు నిన్ను సన్మానించాలి బట్ హౌ ఎలా టిఫిన్ హ్యాపీగా చేయాలని నిర్ణయించుకున్నారన్నమాట ఇస్తానన్న 10 లక్షలు తీసుకుని హాయిగా భార్య పిల్లలతో పార్నెలవాల్చినాడు పరలోకానికి వెళ్ళిపోయాడు పిచ్చి సన్నాసి ఎయిర్‌పోర్ట్ కార్ వెళ్ళిందా వెళ్ళింది సార్ డాడ్ హే డాడీ వెల్కమ్ హోమ్ మై సన్ వెల్కమ్ హోమ్ హౌ ఆర్ యు మై సన్ జర్నీ బాగా జరిగిందా ఓ వాట్ జర్నీ డాడీ 24 అవర్స్ టీడియస్ టు మచ్ బట్ వన్ థింగ్ డాడీ ఇంకెప్పుడు అమెరికా వెళ్ళను ఐ విల్ నెవర్ గో ఏ ఎంజాయ్ చేయలేకపోతున్నావా నో డాడీ కావాల్సినన్ని డ్రింక్స్ ఉన్నాయి ఓకే నైట్ క్లబ్స్ ఉన్నాయి ఓకే లైవ్ షోస్ ఉన్నాయి ఓకే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇట్స్ ఆల్సో ఓకే బట్ అక్కడ మా డాడీ లేడుగా మై సన్ बाबो आनंद कालचना सर नरकना सर वाड़ी कावा अरेंज नी बाध्यता सन्नाश मुखम सला राजुगाड़ असल
ఏం బాబు బండి ఏమైనా రీబోర్ కండిషన్ కొచ్చిందా ఇక్కడ రాజుగాడు అంటే ఎవడరా అయితే ఇంజనీర్ డౌన్ చేయాలి గురు అసలు మా గురువు గారిని ఎవడరా అనడానికి నువ్వు ఎవడి విర్రా वाड़ेवड़ना इंटे वाड़के मर्याद चेयट ना धर्म నువేనా రాజువి ఏయ్ నువ్వు కొట్టుకొచ్చిన చిలకని మర్యాదగా నాతో పంపించు తమ్ముంటే ఈ గీత దాటి ఆ అమ్మాయిని తీసుకెళ్ళు दानगंटे मुख्यमैन विषय गुरिंचि माट्लाडाली मन सरकु तेस्तुन्न शिप ई रात्रि हार्बर गोस्तुंदि फाइन हेलो अंकल हे अंकल जाकल ओयो फाइन एप्पुडु वच्चा बाबा अमेरिका नुंचि निन्न वच्चा अंकल अमेरिका विशेषालु एंटि रेगन बाबा वाळ्ळु बागुन्नारा दे फाइन नन्नु एवर्नि अडिगारु एंटि లేదు అంకుల్ అను వచ్చేటప్పుడు అలా కలిసి ఉండవలే అమెరికాలో ఆడోళ్ళు మొగాళ్ళు పబ్లిక్ గా ముద్దు పెట్టేసుకుంటారంట మన దేశపు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆ కన్సెషన్ ఉంటదా ఎస్ అంకుల్ బట్ మన దేశపు అమ్మాయిలే ముద్దు పెట్టుకోవాలి సర్లే రామేశ్వరం ఇల్లా శనేశ్వరం తప్పలేదని బాబు
Are you going out anywhere? No, Daddy. మీరంతా ఏమైనా డిస్కస్ చేయబోతున్నారే? నా మొఖం పెద్ద డిస్కస్ నే ఉంటది. సాయంత్రం సరికొచ్చేస్తుంది. నాన్నగారు వివరాలు చెప్తున్నారు. వావ్! యు మీన్ స్మగ్లింగ్? Yes, sir. Exciting. బాబు ను లోపలికి వెళ్ళు. ఇది పెద్ద వాళ్ళ విషయం. వాట్ డాడీ? నేను ఏమైనా చిన్న పిల్లని అనుకుంటున్నారా? ఇదే అమెరికాలో అయితే దిస్ ఇస్ నథింగ్. ఇట్స్ వెరీ సింపుల్. చిన్న పిల్లలు కూడా గన్స్ తో పిస్టల్స్ తో టాయ్స్ లాగా ఆడుకుంటారు. స్మగ్లింగ్ ఇస్ అ హైడ్ అండ్ సీక్ గేమ్ ఓవర్ దేర్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ సాయంకాలం నేను కూడా వెళ్తాను. లెట్ మీ గో. నో మై సన్. నీ వయసు ఆనందించడానికి అనుభవించడానికి ఇలాంటి రిస్క్లు చేయడానికి చాలా టైం ఉంది. నో డాడీ ఇందులో పెద్ద రిస్క్ ఏముంది? దేర్ ఇస్ అ థ్రిల్ ఇన్ ఇట్. కమ్ ఆన్ లెట్ మీ ఫేస్ ఇట్ ప్లీజ్ డాడీ. నో మై సన్. డాడీ అదేంటండి అలాగే నేస్తారు? శివరాత్రికి మీ తర్వాత ఎవరాలన్నీ చిరంజీవి కదా చూసుకోవాలి. ప్లీజ్ డాడీ కమ్ ఆన్. పర్వాలేదు సార్, మేము అంతా ఉంటాం కదా. వెళ్ళనివ్వండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ బెటర్ బి కేర్ఫుల్. ఇది ఔటర్ హార్బర్ లో ఉన్న షిప్. ఇక్కడి నుంచి సరిగా రాత్రి 1 గంటకి ఫిషింగ్ బోట్ లో మన సరుకు వస్తుంది. ఉన్నామనే ధైర్యంతో చిన్నబాబు గారికి ఏ ప్రమాదం జరగదని ఎంతో ధీమాగా ఉన్నాం సార్. కానీ అనుకోకుండా పోలీస్ రైడింగ్ జరిగింది. చిన్నబాబు గారు స్టన్ గన్ తీసుకుని ఫైర్ చేశారు. ఎదురు కాల్పుల్లో చిన్నబాబు గారు ఎవరు చంపారు? ఎస్పీ చక్రవర్తి. యువరాజు ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. గత 5 ఏళ్లుగా ఈ ఊళ్ళోనే ఉంటున్నాడు. అతనికి తల్లి తండ్రి ఒక అన్నయ్య ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి 600 మైళ్ల దూరంలో ఆంధ్రాలో ఉంటున్నారు. నువ్వు త్వరపడకపోతే తొందరలో వాళ్ళు ఊరెళ్ళిపోతాడు. ఇవే మా అన్నయ్య సంపాదించిన వివరాలు. ఆల్ ద బెస్ట్. పరువు తీసాం. ఈ రోజు నేను చేయబోయే పని జీవితాంతం నీ పరువు తీస్తూనే ఉంటుంది. Thank you.
ఆయన లేడా? ఎవరు? అదే రాజు. లేరు. ఒరే సోమయ్య, ఏడు బాబు, ఎవర్రా పేటకు కొత్తగా వచ్చిన ఈ కళ? అయ్యి బాబోయ్, అవునుదిరి, ఆవిడ రాజుగారి తాలూకా. ఎవరి తాలూకా అయినా ఎవరి జిల్లా అయినా పెట్ట బాగుంది. పుట్టుకొచ్చాడా లేక లేపుకొచ్చాడా? నా మాట ఇరవయ్య బాబు, ఆ గొడవ వదిలి. చూసిన తర్వాత వదిలిపెట్టడం మన జాతకంలో లేదు. ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ మంచి బిగులో ఉంది రాజు. నువ్వెప్పుడిచ్చావు? ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని నీకు అనుమానం వచ్చినప్పుడు. అలాగా చుట్టుపక్కల కనిపిస్తే ప్రాణం తీస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి వంక ఎవరైనా కన్నెత్తి చూసినా, నోరెత్తి మాట్లాడినా మర్యాద దక్కదు. జాగ్రత్త బాబు. ఆ అమ్మాయి పేరేమిటో, అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో ఎవ్వరికీ తెలియదు. పెళ్లి కాని ఆడామగా కలిసింటే ఎవడో ఏదో కోస్తాడు. అందుకని ఎంతమంది ఎంత అంటావు, ఎంతమంది నోరు మూయిస్తావు? బాబు, పెద్దవాళ్ళం, నువ్వు కన్నెల చేస్తే ఏం చెప్పలేం గాని, కన్నదాన్ని తల్లి అంటారు, తోడబుట్టిన దాన్ని చెల్లి అంటారు, తాళీ కట్టిన దాన్ని పెళ్ళాం అంటారు. ఈ మూడు కాని దాన్ని ఏమని పిలవాలో నువ్వే చెబితే ఈ పేటంతా అలాగే పిలుస్తుంది. బాగా ఆలోచించుకొని చెప్పు బాబు. భార్య పెళ్లిలకు పేరెంటాలకు పిలవకపోయినా ఈమె నా భార్య అన్న సంగతి గుర్తుంచుకోండి. నీ అంగీకారం లేకుండా తొందరపడుతున్నానా? అడిగితేనే దేవుడు వరమిస్తాడు, అడగకుండానే మీరిస్తున్న ఈ వరాన్ని ఎలా కాదనగలనండి? ఇదమటనే వస్తా ఉంటేనండి, అక్కడ ఉన్నోళ్ళంతా చెప్పుకుంటున్నారండి, రాజబాబు గారు ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నారంటండి. ఇందులో నిజమెంతో నాకు తెలియదు బాబు. నిజమే ఉంటుంది, అందులో ఆశ్చర్యం ఉంది. వాడికి అలగాజనంతో తిరగడం, అలగాపలం చేయటం మొట్టమొదటి అలవాటే. నా స్టేటస్, నా గౌరవం నాశం చేయాలని కట్టగట్టి పనిచేస్తుంటాడు. వాడిని మీ కొడుకే కాదనుకుంటున్నప్పుడు మీ స్టేటస్ వాడిది ఎలా అవుతుంది? ఈ ఇల్లు నీలాంటి వాళ్ళు రాకూడని పవిత్రమైన స్థలం. ఈ ఇంటికి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సొసైటీలో ఓ స్టేటస్, గౌరవం ఉన్నాయి. నీలాంటి అలగా వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు.
get out. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే పిల్లమెళ్ళ తాళిగట్టిన నీకు నీలాంటి పనికిమాలిన వాళ్ళంతా కలిసి సన్మానం చేసి శపాష్ అనొచ్చు. మెచ్చి మేకతోలు కప్పొచ్చేమో గాని నేను మాత్రం సహించను, క్షమించను. ఏమిటండి అర్థం లేకుండా మాట? నువ్వు నాకు అర్థం చెప్పాల్సిన అవసరం లేదు, కదలరే. చూడండి, కన్నందుకు నా పట్ల మీకు, పుట్టినందుకు మీ పట్ల నాకు కొన్ని బాధ్యతలుంటాయి. ఈమె పేరు జానకి, పెళ్లి చేసుకున్నాను, దీవించమని అడగటానికి వచ్చాను. అది నా బాధ్యత కాబట్టి. దీవించటం దీవించకపోవటం మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. వస్తానమ్మా. పెళ్లి చేసుకుని మొదటిసారి గడపలో అడుగు పెట్టిన వాళ్ళని వెళ్ళమంటాం శుభం కాదండి. ఏదు శుభమో ఏదు అశుభమో నాకు బాగా తెలుసు. గులాబులకెళ్ళు. మీరు తాళి కడుతూ నేను తొందరపడ్డం లేదు కదా అని అన్నారు. దానికర్త నాకు అప్పుడు అర్థం కాలేదండి. కానీ నన్ను చేసుకోవడంలో మీరెంత తొందరపాటు పనిచేశారో నాకిప్పుడే అర్థమైంది. కన్నీళ్లు చాలా విలువైన విజయానికి. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం వాటిని ఖర్చు పెట్టకూడదు. అక్కడ జరిగిన దానికి నువ్వు కారణం కాదు. మా ఇద్దరి మధ్య ఈ దూరం ఏనాడో ఏర్పడింది. అది నీకు వివరించాల్సిన అవసరం నాకుంది. 4 ఏళ్ల క్రితం ఏర్పడిన అగాధం ఇది. ఓ రాత్రి ఎవరు? ఏమిట్రా కనపడ్డ మనిషా? ఈ అవతారం ఏమిట్రా? అదంతా ఓ పెద్ద కదరా. ప్రస్తుతం నేను ప్రమాదంలో ఎదుర్కొన్నాను. ఓ 2 రోజుల పాటు తలదాచుకోవడానికి చోటు కావాలి. అతను నాతో కలిసి చదువుకున్న మిత్రుడు, 2 ఏళ్ల తర్వాత కనపడ్డాడు. నాకు చేత నేను ఇంతలో దేశానికి సేవే చేశానురా. అందుకు పోలీసుల దృష్టిలో దోషినయ్యాను. నన్ను నక్సలైట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు. ప్రస్తుతం నా కోసం వెతుకుతున్నారు. ఎరా, నా కదంతా విన్నాక ఎందుకు వీడికి మాట ఇచ్చాననుకుంటున్నావు కదూ? ఈ రాజుకు మాట ఇవ్వడమే తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. నా భోజనం అతను పెట్టి నా మంచం మీద పడుకోబెట్టుకున్నాను. అర్ధరాత్రి లేచి చూసేసరికి అతను పక్క మీద లేడు. ఇక్కడ కూర్చున్నావేంట్రా? లే రాజు, నాకేదో భయంగా ఉందిరా. నన్ను ఊరి చివరి వదిలేరా? దేనికిరా? లేదురా, ఏ క్షణంలోనైనా మీ నాన్నగారు వస్తే నాతో పాటు నీకు కూడా రిస్క్ రా. మా నాన్నగారు చెప్పిన ఏదో విధంగా ప్లీజ్. అతని మాట కాదని లేక ఆ రాత్రికి రాత్రే అతన్ని తీసుకుని కారులో బయలుదేరాను. ఊరి చివరికి వచ్చేసరికి పడుకో. ఇది ఎవరి కారో తెలుసు? ఇది ఎస్పీ గారి కార్ అని తెలుసు. మీరు ఎస్పీ గారి అబ్బాయి అని కూడా తెలుసు. అయినా చెక్ చేయక తప్పదు. అవి మాకు వచ్చిన ఆర్డర్స్. చెక్ ద కార్. ఈ డైమండ్స్ మీ కారులోకి ఎలా వచ్చాయి? ఇన్స్పెక్టర్, నిజంగా నాకేం తెలియదు. వాడు నా ఫ్రెండ్. అతను మీ ఫ్రెండ్ కావచ్చు. అతను పెద్ద స్మగ్లర్. ఇన్స్పెక్టర్, యు చీట్. అప్పుడు కానీ నా మిత్రుడి అసలు రూపం నాకు అర్థం కాలేదు. యు ఆర్ అండర్ అరెస్ట్. హలో. ఈ వార్త నాన్నగారికి తెలిసింది. పులిలా బతికిన ఆయన నా కారణంగా సొసైటీలో తల ఉంచుకోవాల్సి వచ్చింది. పరోక్షంలో మీ అబ్బాయికి మీ సహకారం ఉందని కొందరు అంటున్నారు. మీరేమంటారు? పత్రికల వాళ్ళు ఆయన్ని వేధించసాగారు. పేపర్లో నా పేరు ఎక్కింది. కోర్టులో జరిగింది చెప్పి నేను నిర్దోషిని ప్రాధేయపడ్డాను. కానీ నాది అరణ్య రోదనే అయ్యింది. 6 నెలలు జైలు శిక్ష పడింది. నేను జైల్లో ఉండగా డాడీని రప్పించుకుని జరిగింది చెప్పాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా మొహం చూడడానికి ఆయన అంగీకరించలేదు. 6 నెలల తర్వాత విడుదలై ఇంటికి వచ్చాను. ఎవరు డాడీ? కన్నవాళ్ళ పరువు నిలబెట్టే వాళ్ళు బిడ్డలవుతారు, కానీ కుటుంబ గౌరవాన్ని బజారు పాలు చేసేవాళ్ళు కాదు.
నా పెద్ద కొడుకు చచ్చిపోయి చాలా కాలం అయింది ఆ రోజు దాటిన గడప మళ్ళీ నాలకు నీ కారణంగా తొక్కాను జానకి ఒకటి గుర్తుంచుకో ఏ పనైనా నేను తొందరపడి చేస్తానేమో కానీ తొందరపడు పనులు మాత్రం ఎప్పుడు చేయను అమ్మా మీరా ఏమండి లోపలికి రావచ్చా అమ్మా అవే మాట్లాడండి అవునమ్మా మా గడపలో కాలు పెట్టనివ్వకుండా గెంటేసి మీ గడపలోకి వచ్చి అర్హతను పోగొట్టుకున్నాను అందుకే అడుగుతున్నాను ఊరుకొండతయ్యా లోపలికి రండి ఎంత చల్లగా పిలిచావే తల్లి పెద్ద కోడలుగా నా ఇంట్లో తిరుగుతూ ఇలా పిలిపించుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు ఆశీర్వదించమని వచ్చిన మిమ్మల్ని అవమానించడమే మాకు చేతనైంది దానికి మీరేం చేస్తారత్తయ్యా భర్త చేసిన దాంట్లో సగం భార్యకు చెందుతుందంటారు జరిగిన తప్పులో నాకు భాగం ఉందిగా చిన్నదానివైనా నన్ను క్షమించమ్మా అత్తయ్యా మీరు ఆశీర్వదించడానికి వచ్చారని ఆశపడ్డాను క్షమించమని అడిగి నన్ను బాధ పెట్టకండి మా తల్లి ఇవ్వమ్మా నగలు నగల నా పెద్ద కోడలికి ఇవ్వాలని ఉంచాను వద్దమ్మా ఆ ఇంటికి సంబంధించిన ఏ వస్తువు ఈ ఇంటికి రాకూడదు అది కాదురా ఇవి మా నాన్న నాకు ఇచ్చిన నగలు వీటితో మీ నాన్నగారికి ఏ సంబంధం లేదు తీసుకోమ్మా స్పీడ్ తగ్గించి నేను చెప్పేది విని నా ఆనందాన్ని నువ్వు పాలు పంచుకున్నావు అనుకో ఆ తర్వాత నేను వద్దు బాబోయ్ అనగాని వరుసగా 100 ముద్దులు పెట్టేస్తావు చెప్పు నేనేం పెట్టను పెట్టవా సరే నేను చెప్పింది విన్న తర్వాత నేను పెడతాను పెడతాను నా వెంట పడ్డా గానీ నేను ఒక్క ముద్దు పెట్టించుకోను అలాగే రైట్ నేను చెప్పేది విను మనకి ఏ ఇబ్బంది లేకుండా మా అన్నయ్య మనకు లైన్ క్లియర్ చేశాడు అంటే అంతేనా కాదు ఇదిగో ట్యూబ్లైట్ మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు ఇదిగో మా వదిన ఫోటో చాలా అందంగా ఉన్నారండి ఎంతైనా మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు అంటే లుక్స్ మార్చు నష్టము మా అన్నయ్యకు మా వదిన దొరకటం అంతే అదృష్టం అని ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉంది కదా ఊరుకోండి 10 మందిలో గొడ్డును బాదినట్టు బాదాడు బాదాడు సార్ వాడిని చంపాలనే ఇంత కోపం నీకొచ్చింది వచ్చింది సార్ కానీ ఆ శక్తి నీకు లేదు కానీ మీరు నా వెనకాల ఉంటే వాడు చేస్తే నీకు ఆనందమేగా అవును సార్ అయితే నువ్వు చచ్చిపో సార్ వాడు చావాలంటే ముందు నువ్వు చావాలి చేరాల్సిన చోటుకు చేర్చు
बसवराज अनबड़े व्यक्ति ने दारुण हत्य चेसिनट्टु ई मुद्दाय मीद अभियोगं मोपबड़िंदि अतनि षड्लोने दोरिकिन हत्यकु उपयोगिंचिन आयुधं जॉइंट रॉड एग्जिबिट नंबर 1 गा कोर्टुलो प्रवेशपेट्टबडिंदि दानि मीद उन्न वेलिमुद्रलु मुद्दाय राजुगानु रक्तपु मरकलु अतडु बसवराजुगानु निर्धारण चेस्तू फॉरेंसिक ल्याब इच्चिन सर्टिफिकेट्स कूडा कोर्टुलो दाखलु चेयडमैंदि गतंलो ई मुद्दाय स्मग्लर्स तो संबंधं उन्न कारणंगा शिक्षिंचबड्डाडु ఆ కారణంగానే ఇంటి నుండి గెంటివేయబడ్డాడు ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టి బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకై ఉండి చదువుతున్న ఆ రోజుల్లోనే అటువంటి దేశద్రోహ చర్య కొడిగట్టిన ఈ వ్యక్తి ఈ రోజు ఈ హత్య చేశాడంటందో ఏ మాత్రం అనుమానపడన అవసరం లేదు ఇటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని సంఘంలో విచ్చలవిడిగా తిరగనివ్వడం చాలా ప్రమాదకరమని కోర్టు వారికి మనవి చేసుకుంటూ దీనికి సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతించవలసిందిగా కోరుతున్నాను yes proceed देश प्रमाण से अंत निजमे अबद्ध आ रोजी बसवराजु इतने दारण कुटा मेवेत अड्पड़ी प्रयत्च कुदर लेदी अतने चंपी तीरता प्रतिज्ञा आ रोज बसवराज इंटना लपल्ल बिगर कैकल विन पेरटक पारपोत राजु कनपड़ा अब अनुमान वी लोन वेली चूसा बसवराज चचिपड़ उन्ना वोल फोन चसा परशी साक्षाधार असरी मुद्दाई राजु यह हत्य चशाड़ कोर्ट प्रगाढ़ विश्वसी చిన్నగడవన మనసులో పెట్టుకొని ఒక మనిషి నిండు ప్రాణాన్ని తీయడాన్ని అమానుషకృత్యంగా పరిగణించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయి రాజుకు మరణ శిక్ష విధించడమైనది చక్రవర్తి హియర్ నా పేరు సర్వోత్తమ్ రావు మిస్టర్ చక్రవర్తి ఎప్పుడైనా విన్నారా చాలాసార్లు విన్నాను కానీ ఆ పేరు గల వ్యక్తి మీరో కదో నాకు తెలియదు పోలీసులు పదే పదే పలికే సర్వోత్తమ్ రావు అయితే అది నేను ఒక్కనే అలాగా అయితే పోలీసులతో మీకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట ఆ సంబంధం మాత్రమే కాదు మిస్టర్ చక్రవర్తి నాకు నీకు చాలా దగ్గర బంధుత్వం కూడా ఉంది నాలో నుంచి ప్రాణం పోసుకున్న వాడి ప్రాణాలు నీ చేతుల్లోనే పోయాయి అంటే ఏమటు మాట్లాడేది గోల్డెన్ బీచ్ పోలీస్ రేడ్ లో నువ్వు కాల్చి చంపిన వాడు నా కొడుకు యు నో హి వాస్ మై ఓన్లీ సన్ నేను చంపింది నీ కొడుకుని కావచ్చు కానీ అతను కొంతమంది పోలీస్ ఆఫీసర్లను దారుణంగా చంపిన హంతకు ఎనీవే ఐ యామ్ సారీ నెవర్ మైండ్ బట్ నీ కొడుకు నా సారీ ఎందుకని నీ కొడుకుని నువ్వే చంపుకుంటున్నావు అందుకు నేరం చేసిన వాడు శిక్షింపబడతాడు శిక్షింపబడాలి అది నీ కొడుకైనా నా కొడుకైనా చట్టానికి సమానం పేటి పేటి యు నో సంథింగ్ నీ కొడుకు నిర్దోషి వాట్ Yes. నీ కొడుకు హత్య చేయలేదు ఆ హత్య నేను చేశాను అతను చేసినట్టు సాక్ష్యాలు సృష్టించాను What nonsense you are talking Don't shout చెప్పేది విను నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు నీ చేతికిస్తే ఊరి శిక్ష నుంచి నీ కొడుకుని నువ్వు కాపాడకవచ్చు ఆ సాక్ష్యాలు నీకు కావాలంటే రాత్రి సరిగ్గా 10 గంటలకి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర నిలబడు గాట్ ఇట్ బట్ వన్ థింగ్ ఈ లోక పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకు
सिंह सिंहासन दिगी बोन मेक दिंदी एपड़ चो चूसी आनंदना सिंह कल्लो कच्चा रौद्रम भीभत्सम मेरपल मेरसे आ कल्लो करुण इमड़ डाडी अंदके अभी राली किंद पड़क मुदे तुड़चे चूसरा डाडी आम भर्त त्वर उतीबो तन पशु कुंका मट्टो कलोद अफकोर्स जैल क्रोत का मलसारी चवर सारी कदा इक चाल विषया चूस्ना डाडी अन्नल कोसम ये तमूनी भर्त कोसम ये भार्यल को मंच मी कदल ताली कटक नी भार्य एदा ने पापम पेदबाबू नाप डी पीछे पेदबाबू डी निजा विना भ्रम पड़ाना डी सारी पिवर पेदबाबू डी उदय जैल अधिकार अड़का उसे मुझे तुलसी तीर्थम पोरट यह पील चाल डाडी इधे तुलसी तीर्थम कंटे गोपदे तृप्ति चचिपोता चचिपा वे रक्षा ఏ నేరం చేయని నిన్ను అన్యాయంగా ఉరికమ్మానికి ఎక్కించిపోయిన నా పాపాన్ని నువ్వు నిర్దోషివని నిరూపించి కడిగేసుకుంటాను బాబు. అయితే డాడీ నేను నిర్దోషిని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను బాబు, నమ్ముతున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన నువ్వు తప్పు చేయవని నా నమ్మకం నిజమైనందుకు ఎంతో ఆనందిస్తున్నానురా, ఎంతో ఆనందిస్తున్నాను. ఈ నేరం చేసింది ఎవరు? ओडन उावाले मुझे चावाल इपड़ अर्थम चक्रवर्ती हत्य एंदुको एला जरिगिंदो क्यासेट नीकिस्ते नी कोडुकु ब्रतिकिपोताडु कानी ने निव्वुनु यू नो वाय नाकुन्न ओक कोडुकु नी नु दूरं चेसावु यस यू किल्ड हिम बास्टर्ड यू किल्ड हिम अंदुके मोत्तम नी वंशाने सर्वनाशनं चेस्तानु इंको जन्मेत्तिनादि नी वल्ल कादुरा यस यू आर राइट मिस्टर चक्रवर्ती अंदुके ई जन्मलोने चेस्तानु यू नो वन थिंग ना कोडुकु पोयिन मरुक्षणमे नी प्राणं तीसुंटे वाडिनि नो That's not what I want. Na kavalsindi adi kaadu. Na kunna okkani nu pogattavu. Neekunna andarni nenu pogattali. Neetho saha. I'll kill you all, man. Chakravarti, nee koduku chaavu nu kallara chusaka ninnu champal anukunanu. But it's my bad luck. Adi ippudu wheel padu. But నీకంతకంటే ఇష్టమైన ఇంకొకల చావు నీ కళ్ళారా చూసి చచ్చిపో. You know who it is? అది ఎవరో తెలుసా? ఏంటి ఏం తింటదంట? ఒరేయ్ నిన్ను నరికి పోగులు పెడతానురా. చక్రవర్తి షట్ అప్. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను చేయబోయేది చెప్తాను,
విను నీ కళ్ళెదురుగా నీ పెళ్ళాన్ని చంపుతాను తర్వాత నిన్ను నీ పెద్ద కొడుకు చట్టబద్ధంగా చంపబడతాడు పోతే నీ చిన్న కొడుకు నేను చంపును మీ ముగ్గురు పోయాక వాడు ఉన్నా పోయినట్టేగా అబ్బా శివరాగర్ని చెప్పేది ఏంటంటే ఈ ఎస్పీ పిల్లం గొప్ప అదృష్టవంతురాలు లేకపోతే పునిస్త్రీ సార్ ఎంతమందికి వస్తుంది మీరు గొప్ప వరం ఆవిడకి ఇచ్చేసినట్టే పాపం ఆశ పెట్టి ఆలస్యం చేయకండి అదేదో కానిచ్చేసేయండి ఓ పని అయిపోయినట్టు ఉంటుంది నో నేను ఒప్పుకోను ఎస్ ఇది అన్యాయం నేను ఒప్పుకోను సార్ మనోహర్ అవును సార్ మీరెంతో మంది వీరులను చంపారు ఎంతో మంది బలవంతులను చంపారు కానీ ఒక ఆడకూతురిని చంపడానికి నేను ఒప్పుకోను సార్ వాట్ ది హెల్ ఆర్ యు టాకింగ్ అవును సార్ మీరు చంపడానికి వీల్లేదు నేను చంపుతాను సార్ ఈ ఒక్క అవకాశం నాకు ఇప్పించండి సార్ ఈ టిఫిన్ నన్ను చేయనివ్వండి సార్ పిలికి పందల ఆడదాన్ని చంపడం కాదురా తమ్ముంటే నన్ను చంపడరా వదిలేద్దాం సార్ వీటిని చక్రవర్తి గారిని వారి భార్యను ఎవరో హత్య చేశారు ఇది నిజం కాదు అలా జరగటానికి వీల్లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నేను నమ్మను అంతకుళ్ళు పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది తప్పకుండా పట్టుబడతారు వాళ్ళని మీరు పట్టుకోలేరు అది నేనే చెయ్యాలి వాళ్ళని నేనే పట్టుకోవాలి రాజు తప్పుకోండి రాజు తప్పుకోండి
మార్నింగ్ ఐ యామ్ వెరీ సారీ మిస్టర్ శివరాజ్ నిన్ను ఈ విధంగా కలుసుకోవాల్సి వస్తానని కల్లో కూడా అనుకోలేదు అసలు అసలు ఇదంతా ఎలా జరిగింది సార్ ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను మరొక అన్హ్యాపీ న్యూస్ కూడా నీకు చెప్పాలి ఏంటి సార్ మీ అన్నయ్య జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆఫీసర్ తొందర పడకండి ప్రతికొండ గాజులకి ఏమీ చేయలేకపోయాను కనీసం ఇప్పుడైనా ఈ బాధ్యత నెరవేర్చనివ్వండి ప్లీజ్ ఎవరైతే కారకులు వాళ్ళందరినీ ఇదే స్థితిలో చూసే వరకు నిద్రపోడు మీ కొడుకు ఇది నిజం ఆఫీసర్ నా యోచన అరస్తి కమాన్ అన్నయ్య ఎవరు కదలకండి అన్నయ్య ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది తమ్ముడు ఇక తొందర పడక తప్పదు రాజు జైలు నుంచి తప్పించుకుని ఇప్పటికే పెద్ద నేరం చేశాం మరొక తప్పు చేయి నువ్వెంత ప్రయత్నం చేసినా మా చేతుల నుంచి తప్పించుకోలేవు మర్యాదగా లొంగిపో తప్పకుండా లొంగిపోతాను ఐజీ గారు కానీ ఇప్పుడు మాత్రం కాదు నా తల్లిదండ్రుల రక్తం చిందించిన వాళ్ళ రక్తం కళ్ళ చూశాక ఆగు తమ్ముడు నీ కారణంగా ఒక ఆఫీసర్ ప్రాణాలు పోగొట్టుకోకూడదు ఆగిపో వాడి సంగతి నేను చూసుకుంటాను ఎవడి సంగతి అయినా మీరే చూసుకునేది అసలు ఈ సంగతి ఎవడదంట ఎస్పీ చిన్న కొడుకు డ్యూటీలో జాయిన్ అయ్యాడంట పోలీస్ ఆఫీసర్ గా అమ్మ బాబు కొంపలు పులిదిని అన్నగారే మనకు తలనొప్పిగా ఉంటే మళ్ళీ బ్రదర్ ఒకడు తయారయ్యారా మన బాబు ఇది మన మంచిగా జరిగింది ఒకడు పోయడం సంబరపడుతుండగానే ఇద్దరు మొగుడు తయారని మేం కంగారు పడుతుంటే ఇది మన మంచికి అంటారు ఏటండి మన మంచికి ఎస్పీ పెద్ద కొడుకు తన తల్లిదండ్రుని చంపిన వాళ్ళని చంపి తీరాలని శపథం చేశాడు ఇప్పుడు చిన్న కొడుకు తన అమ్మ నాన్నని చంపిన వాళ్ళని పట్టుకోవాలని డ్యూటీలో జాయిన్ అయ్యాడు సో వాళ్లే ఒకరికొకరు అడ్డమవుతున్నారు వాడు చంపాలనుకున్న వాళ్ళని వీడు చంపనివ్వడు వీడు పట్టుకోవాలనుకున్న వాళ్ళని వాడు పట్టుకునివ్వడు చెప్పు చెబుతూనే ఉండు ఆపకు చెప్పు చెబుతాను చెప్పు మీ అమ్మగారిని మనోహర్ రావు గారు కత్తితో పొడిచి చంపారు ఆ తరువాత మీ అమ్మగారి శవాన్ని భుజాన వేసుకుని మీ నాన్నగారు పారిపోయారు పారిపోతున్న ఆయన మీద పట్టాభి గారు కుక్కలను వదిలారు తరువాత కుక్కలు చిత్రహింస పెడుతున్నప్పటికీ భుజాన ఉన్న మీ అమ్మగారిని చేతిలో ఉన్న క్యాసెట్ని వదలకుండా ఆయన తప్పించుకొని గోడ దూకారు
గోడ దూకిన ఆయన బురదగుంటలో పడ్డారు. తర్వాత కింద పడిన క్యాసెట్ తీసుకుని లేవబోతున్న మీ నాన్నగారిని సర్వోత్తమరావు గారు బండరాతితో కొట్టి చంపేశారు. నిన్ను చూడాలని, నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నేనే ఈ నాటకం ఆడించి నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాను. చేతులు ఈ నేరస్తుని కౌగిలించుకోవటానికి వెనుకాడతాయని నాకు తెలుసు తమ్ముడు. కానీ నువ్వు పోలీసువి, నేను నేరస్తుని కాకముందు నుంచే మనం అన్నదమ్ములం. అది మర్చిపోకు. అమ్మే తమ్ముడు, డ్యూటీలో జాయిన్ అయ్యావని తెలిసిందిరా. దయచేసి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. నీతో ఈ విషయం చెప్పాలనేరా, నిన్ను ఇక్కడికి రప్పించుకున్నాను. నా మాట విని దూరంగా వెళ్ళిపో. నువ్వు కనపడితే నేను కూడా నీతో ఓ విషయం చెప్పాలనుకున్నాను. నన్ను పోలీసులకు మర్యాదగా లొంగిపోమ్మని, జరిగింది మౌనంగా అనుభవించి పగ ప్రతీకారం మర్చిపోమ్మని. అంతేగా? అవునన్నయ్య. అసంభవం అన్నయ్య, నువ్వు చాలాసార్లు చెప్పేవాడు గుర్తుందా, తప్పు చేసిన వాళ్ళని క్షమించడం కంటే గొప్ప శిక్ష మరేదీ ఉండదని. నేను చెప్పింది మనుషుల గురించి తమ్ముడు, మృగాల గురించి కాదు. కొంతమందిని క్షమిస్తే ఆ భగవంతుడు మనల్ని క్షమించడు అన్నయ్య. అవును, అమ్మని నాన్నని మనకు దూరం చేసిన కిరాతకుణ్ణి నా ప్రతీకార జ్వాలలో సర్పయాగం చేస్తాను. పవిత్రమైన ఈ నేల మీద ఉండటానికి అర్హత లేని ఆ దుర్మార్గుల్ని అంగుళానికో ముఖగా నరికి వాళ్ళ రక్తంతో అమ్మ నాన్నల సమాధులు తడిపి నా పగ చల్లార్చుకుంటాను అనే. వద్దనయ్య, వాళ్ళెవరో నాకు చెప్పు. ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను. ఈ మాటే నాన్నగారు కూడా అన్నారు తమ్ముడు. ఎప్పుడో తెలుసా, ఇదే ప్రశ్న నేను ఆయన అడిగినప్పుడు చెప్పండి అని ఎంత బ్రతిమలాడినా ఆయన నాకు చెప్పలేదు. వాళ్ళ అన్యాయానికి బలైపోయారు. వాళ్ళెవరో నీకు చెప్పినా నీ అధికారంతో వాళ్ళని ఏమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ నేరాలకు సాక్ష్యాలుండవు, వాళ్ళ తప్పులకు ఆనవాళ్లుండవు. వాళ్ళెవరో నాకు తెలుసు, వాళ్ళనేం చెయ్యాలో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నయ్య. నా మాట విను, వాళ్ళ నరికంత మాత్రాన పోయిన అమ్మా నాన్న తిరిగిరారు. ఉన్న నువ్వు కూడా నాకు దూరం కాకు ప్లీజ్. నా పిరికితనం మన రక్తంలో లేదు, వెనకంజ వేయటం నా స్వభావం కాదు. ప్రాణం కంటే విలువైంది ఆత్మసంతృప్తి. నా నిర్ణయంలో మార్పు లేదు అన్నయ్య. ఇప్పటి వరకు నీతో రక్తం పంచుకు పుట్టిన ఒక తమ్ముడిగా నీ శ్రేయస్సు కోరి ప్రాధాయపడ్డాను. పట్నా ఒక పోలీస్ ఆఫీసర్గా నిన్నిక్కడే ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. నన్న అరెస్ట్? రాజు తమ్ముణ్ణి. యువరాజు,
రండి వదినా కాసిని మంచిని ఇస్తారా అలాగే కొర్చో బాబు దెబ్బతిన్నసింహంలా పగపట్టి పాములా ఉన్నాడు వదిన జరిగిందేదో జరిగిపోయింది ప్రభుత్వానికి లొంగిపోమ్మని ఎంతో ప్రాధేయపడ్డాను కాని నా మాట వినిపించుకోలేదు ఎప్పుడు ఎవరి మీద పంజా విసురుతాడో ఏ క్షణంలో ఎవరిని కాటేస్తాడో తెలియటం లేదు తనకు ద్రోహం చేసిన వాళ్ళ మీద పంజా విసరడం తప్పు కాదుగా అది నిజమే కానీ దెబ్బతిన్న సింహాన్ని వేటగాడు వదలరు తుపాకీతో కాల్చి చంపుతారు పగబట్టిన పావుని కర్రతో కొట్టి చంపుతారు అదే నా భయం నీ మాటే విననప్పుడు నా మాట ఎలా వింటారు రక్తం పంచుకు పుట్టడం కంటే మనసు పంచుకోవడం గొప్పది కాబట్టి అది గొప్పదే అయినప్పుడు పంచుకు నా మనసుతో పాటు అందులో రగిలే పగ ద్వేషం భారీగా నేను పంచుకోవాలిగా వదినా నా మాటలు నీకు వింతగా అనిపించొచ్చు ఆయన గురించి ఎవరు ఏమనుకున్నా ఆ నిర్దోషణ సంగతి నాకు తెలుసు అన్నయ్య నిర్దోషణ సంగతి నీకే కాదు నాకు తెలుసు పోయిన అమ్మ నాన్నతో పాటు అన్నయ్యని కూడా పోగొట్టుకోకూడదని నా ఈ ప్రయత్నం అన్నయ్య చట్టానికి లొంగిపోతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే తన నిర్దోషాన్ని నేను నిరూపిస్తాను ఒకవేళ నిరూపించలేకపోతే ఆయన ఊరికి అంబో ఎక్కక తప్పదు అంతేగా దుష్ట శిక్షణలో ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆయన ఇష్టపడతారేమో గాని ఎవరికీ ఉపయోగపడని ఆ హీనమైన చావును మాత్రం ఆయన అంగీకరించరు ఆయన భారీగా నా అభిప్రాయం కూడా అది మీకు గాని నాకు గాని మిగిలింది అన్నయ్య ఒక్కడే ఎప్పటికైనా మీ మనసు మారితే నాతో సహకరించండి కలిసి ఏడడుగులు నడిచిన నన్ను మధ్యలో వదిలేరని నా నమ్మకం జానకి ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసా తెలుసు మరిది గారు చెప్పారు యువరాజు వచ్చాడా ఏమన్నాడు మీరు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారని మీరు చేయబోయే ప్రయత్నం మంచిది కాదని నన్ను ఆ ప్రయత్నం నుంచి ఆపాలని కూడా చెప్పుంటాడు చెప్పారు నువ్వేమన్నావు నేను మీ భార్యనండి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీ వెంట నడవడం మీ ప్రయత్నం ఏదైనా దానికి మనస్ఫూర్తిగా సహకరించడం భార్యగా నా ధర్మం లేకపోతే భార్య భర్తల బంధానికి అర్థం లేదు జానకి నువ్వు ఏ బంధానికైతే విలువిచ్చి మాట్లాడుతున్నావో ఆ బంధం మన మధ్య ఎలా ఏర్పడింది ఒక్కసారి గుర్తు చేసుకో పది మందిలో నువ్వు మాట పడకూడదనే కారణంగా నీ నుదుట బొట్టు పెట్టి నా భార్య అన్నాను అంతకుమించి మన మధ్య ఏమీ జరగలేదు కానీ ఈనాటి పరిస్థితి వేరు నేను సుడిగుండంలో చిక్కుకుపోయాను నాతో పాటు నిన్ను అందులోకి లాగటం నాకు ఇష్టం లేదు అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా నీ బతుకు నువ్వు బతుకు నిజంగా అంటున్నారా అవును దానికి అవసరం ఏర్పాట్లు నేను చేస్తాను
असलगेंट आ रोज पतन काबोये ना ब्रतके अर्थ कल मेलो ताणी कटे मे भार्य नोजु प्रमादे दूर का वेपमारा नवार्थपर अच्छा वैसा चूं मन पे की मेलता ना मनसो एन सन्ई रा मोगायो ना पुरोहित चवल की एन वेद मंत्र विो ना क्षण चाली अदृष्ट चाल दुरदृष्टा चुनव तो भरी इंको सारी आटन कटे जानकी अर्थम चुस् प्रयत्न क्षण सर ना प्राण ना मुझे प्राणाल तो उरको पट्ट ना मेडो नमक नाक అంతమంది మనుషులు అన్ని లైట్లు అంత వెలుగు ఉండగా మనోహర్ గారిని పొడిచి పారేశాడు ఇక మెజారిటీ ఓట్లు వచ్చినోడు మంత్రి పదవి కోసం పరిగెత్తినట్టు ఇక వాడు మనల్ని ఏటకో ముక్కగా నరికి పారేశారు తప్పది ఇది నేను చటపేనండి ఆ రాజుగారి మాట ఏంటి వాడు రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు ఇవాళ నన్ను రేపు మిమ్మల్ని కైమ చేసి పారేశాడు పట్టాది పెచ్చి పెచ్చిగా వాగకు దాసు జీ సార్ ఇవాళ నుంచి మరో 10 రోజుల వరకు మన యాక్టివిటీస్ అన్ని బంద్ చేయించు అలాగే సార్ నా అనుమతి లేనిది ఏది పర్మిట్ చేయకూడదు జీ సార్ అర్థమైందా శివరాగర్కి ఇప్పుడు అర్థమైందండి స్టాప్ ఇట్ కాకమ్మ కథలు చెప్పి మీ చేతగాణితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయకండి మీ సమర్థింపులన్నీ పేపర్లో ప్రచురించమంటారా ప్రజల చేత చదివించమంటారా వాళ్ళు మన అసమర్థతను వేలెత్తి చూపుతారే తప్ప దానికి కారణాలు ఏమిటో మనం ఎందుకు పట్టుకోలేకపోయాం వాటిని ఆలోచించండి ఎస్పీ చక్రవర్తిని రక్షించుకోలేకపోయాం జైలు నుంచి తప్పించుకున్న నేరస్తుని పట్టుకోలేకపోయాం వాడొకని హత్య చేసి ఇంకొందర్ని చంపుతారని తెలుసు కూడా మనం ఏమీ చేయలేకపోతున్నాం ఇట్స్ రెడ్ ప్లస్ ఐ సే yes మీరేం అనుకోనంటే నాది చిన్న మాట ఏంటిది ఎస్పీ గారి హత్య కేసులో మన అనుమానించిన ముఖ్యలో చనిపోయిన మనోహర్ ఒకడు అతన్ని చంపిన వాడి దృష్టి మిగతా ఇద్దరి మీద కూడా ఉంటుంది సో మీ అనుకునే విధంగా చేస్తే వాళ్ళని రక్షించడం చాలా తేలిక మిస్టర్ యువరాజ్ వాళ్ళని రక్షించడమే కాదు నేరస్తుని పట్టుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం yes sir వాళ్ళని రక్షించగలిగితే ఇతని పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు ఎందుకంటే నేరస్తుడు కావాల్సింది వాళ్ళే ఏదో క్షణంలో వాళ్ళ కోసం అతను తప్పకుండా ప్రయత్నం చేస్తాడు సో మీరు పర్మిట్ చేస్తే వాళ్ళు ఏ చిన్న నేరం చేసినా తీసుకొచ్చి లాకప్లో పెడతాను yes sir మనం రక్షించవలసిన వాళ్ళు సొసైటీలో చాలా పెద్ద మనుషులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం కంటే జైల్లో ఐ మీన్ మన దగ్గర ఉండటం చాలా క్షేమం మిమ్మల్ని అమ్ముతున్నందుకు వీళ్ళని ఓహో అలాగా
చాలా సంతోషం ఆయన ఒక్క నిమిషం అలా కూర్చో వచ్చేస్తున్నా హలో నేనండి పట్టాభిని నమస్తే ఎలా ఉన్నారు ఆ ఏముందండి విశేషాలు ఏంటి విశేషాలు ఏమీ లేవు ఎవరో కొర్రెడ ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయాలని ఉత్సాహపడుతుంటాను మీకు ఫోన్ చేశాను హలో వాళ్ళ నేరాలకు సాక్ష్యాలుండవు వాళ్ళ తప్పులకు ఆనవాళ్ళుండవు వాళ్ళ నేం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలుసు విచారణారం కింద నా మీద కేసు ఎట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా ఎవరనుకుంటున్నావు పట్టాభి ఇదెవరనుకుంటున్నావు తోయనా నా మేనత్ కూతురు మరి వీళ్ళు ఎవరనుకుంటున్నావు దాని అక్కలు దాని అక్కలు शिवराखर्गी बतके भगवंत भगवंत బాబూ నీ చేతులు పట్టుకుంటారు నీ కాళ్ళు కూడా పట్టుకుంటారు బాబూ నన్ను చంపకు బాబూ నన్ను చంపకు బాబూ నిన్ను నేను చంపను చంపరా నాకు తెలుసు బాబు మీ పోటి వీరులు నా పోటి బక్కవెదలనే క్షమించి వదిలేస్తారు గాని చంపరు బాబు చంపరు చంపరు బాబు చంపరు నిన్ను నేను చంపను అర్థమైంది బాబు సరే సెలవు ఇచ్చారుగా నిన్ను నేను చంపను మహాప్రభు నిన్ను నేను చంపను అని అంటున్నారు కొంప తీసి ఇంకెవరు చేతనైనా చంపించే ఏర్పాటు ఏదైనా చేసేదేంటి బాబు కుక్క కంటే హీనమైన వాడివి నిన్ను నేను చంపను చెత్త నీలాంటి కుక్కల్ని
Mr. Pattabhi, I told you so many times even then. Ammaila ni kakurthi padda ho, chachau. Fool, damn fool. Give it here. Mr. Ramohan Rao, varam rozul time lo iddru pramukulu champa paddaru. Inkokaru Koteswarudu, you listen to me first. Chesindi evaro telisi kuda meer em cheyalekapothunnarante, what the hell your department is doing? Adi kadandi. Mr. Rao, chattani maa chetulloki teesukunte మేం చాలా చేయగలం. అవసరం అకరాన్ని ఇవ్వకండి. సో వెంటనే వాడిని పట్టుకోండి, లేకపోతే మీకు మాకు ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి. మైండ్ ఇట్. పడుతుంటే ఇది మన మంచి కంటారు ఏమిటండి? అంతమంది మనుషులు, అన్ని లైట్లు, అంత వెలుగు ఉండగా మనోహర్ గారిని పొడిచి పారేశాడు. ఇక మెజార్టీ ఓట్లు వచ్చినోడు మంత్రి పదవి కోసం పరిగెత్తినట్టు. ఇక వాడు మనల్ని ఏటుకో ముక్కగా నరిగి పారేస్తాడు. తప్పది ఇది. ఎప్పుడో వస్తాడో ఏదో చేస్తాడని ఎదురు చూద్దాం కాదు. నేనే వాడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వాడిని నా దగ్గరికి రప్పించుకోవాలి. ఎస్ మీరా ఎక్కడి నుంచండి? ఆఖరి మధ్యలో ఈ మొదటి మెట్టు నుంచి. ఎలా ఉన్నారు? గమ్యానికి చేరువవుతున్నానన్న ఆనందంలో ఉన్నాను. ఏమండి, ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి. ఒక్కసారే చూడాలనుందా? ఏమిటండి ఆ మాటలు? జానకి, వెంట వచ్చే వాళ్ళెవ్వరూ లేరు. వెంటాడే నీ పాట తప్ప ఏది? ఒక్కసారి ఆ పాట పాడవు. ఇప్పుడా ఈ పరిస్థితిలోనా? మాటలే రాని స్థితిలో పాటలా పాడగలండి? జానకి, అడిగినా వరం ఇవ్వని దేవతలుంటారా? నీకు పాడాలనిపించినప్పుడు వింటానికి నేను ఉండకపోవచ్చు. ప్లీజ్. ఏం జరగలేదురా, జరగబోయేది మొదలవుతుంది. నీ జానకి బ్రతుకు లంక పాలవుతుంది. దమ్ముంటే వచ్చి రక్షించుకో. వద్దండి, మీరు రావద్దండి. నా గురించి మీ ప్రయత్నం ఆపొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రావడానికి వీల్లేదు. ఈ పిచ్చి కుక్కల్ని ఏమి చేయలేవండి. నా మాట వినండి, మీరు రావద్దండి. గెట్ హర్. Ah!
మగుడి చావు చూడకుండానే చావాలనుందా? ఇలాంటి నీచులు ఆయనేవి చేయలేరా? ఆల్ రైట్. You're perfectly right. దాన్ని నాశనం చేయి. Call the bloody. ఇక్కడ నా కళ్ళ ముందే. Go. Who you bloody bastard? Ah!
you bastards! Find the open day. Find the open day. యజ్ఞం పూర్తయిపోయింది తమ్ముడు, నీకు అన్నగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒక చిన్న సాయం చెయ్యి. నన్ను చంపి వద్దు తమ్ముడు, నా మనసు చేయడానికి ప్రయత్నించుకో. Let me die. Akal sari ka chup to na ra. Aage po. Aage po.
అమీరా ఇంతవరకు నా వల్ల నీకేదైనా చెడ్డ పేరు వచ్చి ఉంటే అది దీంతో మారిపోతుందిరా అందుకే నీ చేతిలో చావాలని కోరుకున్నాను ఎంత పనిచేసావనయ్యా అమ్మ నాన్న వదిన అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా నేను వెళ్ళి चरित्राणाय सा